లియో డివోషనల్ ప్రేక్షకులకు నమస్కారం. అదృష్టవాస్తు కార్యక్రమానికి స్వాగతం. మనం ఇంట్లో తల ఎటు పెట్టి పడుకోవాలనేది చాలామందికి చాలా రకాలుగా డౌట్లు ఉంటాయి. సో అది ఎటు పెట్టి పడుకోవాలనేది మన ముందు గురువుగారు ఉన్నారు, గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. సో ఇప్పుడు ఇంట్లో మనం ఎటు పక్క తల పెట్టి పడుకోవాలనేది చాలామందికి చాలా రకాలుగా డౌట్లు ఉంటాయి. అంటే అసలు ఎటు పెట్టి పడుకోవాలి ఏంటి అనేది. మనకి సామెత ఉంది, దాన ధర్మాలు చేయకపోయినా దక్షిణం తల పెట్టండి అని. అంటే దక్షిణం దిక్కుగా మన తల పెట్టుకుని పడుకోవాలి. జనరల్గా ప్రధానమైన అంశం ఏంటంటే దక్షిణం పక్కే తల పెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే అసలు ఉత్తరం పెట్టుకుంటారు కొంతమంది. అదే ఇట్లా మన బీరువ అనుకున్న విషయంలో అంశంలో ఎలా చెప్పుకున్నామో ఇక్కడ కూడా అదే. ఇది ఏంటంటే కొంతమంది డౌట్ల వల్ల ఈ ఇట్లా కన్ఫ్యూజ్ అయిపోయి ఇటు పక్క పెట్టుకోవాలి అనేది తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే మనం దక్షిణం చూడాలేమో అనుకుంటే ఉత్తరం పడుకుంటారు. మన పడుకునే శవాన్ని పడుకోబెట్టినప్పుడు కూడా ఇటు పక్క పెట్టాలి తెలియక దక్షిణం వైపు తల పెడతారు శవానికి. అందుకే చాలామంది పండితులు కూడా దక్షిణం వైపు శవాన్ని దక్షిణం తల పెట్టుకునే శిరస్సు పెట్టి శవాన్ని పడుకోబెడుతూ ఉంటారు. చాలామంది చేస్తూ ఉంటారు. మన ఇళ్లలో కూడా చిన్నసారి ఎవరైనా చనిపోతే దక్షిణం పక్క తల పెడుతూ ఉంటారు. కానీ అట్లా పెట్టకూడదు. ఉత్తరం వైపు తల పెట్టాలి, దక్షిణం వైపు కాళ్ళు పెట్టాలి శవానికైతే. అదే బతుకున్నాం, జీవం ప్రాణం ఉందనుకోండి, ప్రాణం ఉన్నప్పుడు మాత్రం మనం దక్షిణం వైపు తల పెట్టాలి, ఉత్తరం వైపు కాళ్ళు పెట్టాలి. అంటే బ్లడ్ సర్క్యులేషన్లో కూడా తేడాలు వస్తూ ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఉత్తరం వైపు తల పెట్టుకుంటే. నీకేం డౌట్ చెప్పమ్మా. అంటే ఇప్పుడు చెడు కళలు వస్తుంటాయి, అంటే పాము వచ్చి కాటేయడం అని, ఏదన్నా ఆవు వచ్చి అట్లా పిచ్చి పిచ్చి కళలన్నీ, చెడు కళలన్నీ వస్తుంటాయి. అది ఎటు సైడు తల పెట్టి పడుకుంటే అట్లా. అంటే కళలు అనేవి ఎటు పక్క పెట్టి పడుకున్న కళలు వస్తూ ఉంటాయి. కళలకిను పడుకోవడానికి నార్మల్గా మనం పడుకునే విధానంలో కూడా, అంటే ఒక సైడ్ పడుకుంటే మంచి కళలు వస్తే, ఒక సైడ్ పడుకుంటే చెడు కళలు అనేవి, అంటే చంపేస్తున్నట్లు ఇట్లా పిచ్చి కళలు, పీడ కళలు అంటారు వాటిని. సో ఆ పీడ కళలు వస్తూ ఉంటాయి కదా, అది దేని వల్ల? అదే అందుకే, ఎందుకంటే కళలకిను దీనికి సంబంధం లేదు. మనకి ఎటువంటి భయాలు ఉంటే ఆ భయాలను బట్టి కళలు వస్తూ ఉంటాయి. ఒకటి మన నమ్మకాలను బట్టి కూడా కళలు వస్తూ ఉంటాయి. మనం పుడిగినప్పుడు అనుకుంటాం కదా ఇటు పక్క తీరు పడుకున్నానో, ఇది వచ్చింది కాబట్టి ఇదే జరిగిందని. దీన్ని ఏమంటారంటే కాకి వచ్చి తాటిపండు మీద వాలింది అనుకోండి, తాటికే రాలింది. తాటికి ఇప్పుడు తాటిపండు మొక్కడం వల్ల రాలిందే, కాకి వచ్చి వాలటం వల్ల రాలిందే అంటే ఎవరు సమాధానం చెప్పలేదు. అది అట్లాగే మన నమ్మకాలు ఉంటాయి అన్నమాట. ఇది తీరు పొడుగున్నాను కాబట్టి ఇదే జరిగింది, ఇలా చేయకూడదు అని నమ్మకాలు మారిపోతూ ఉంటాయి. నేను బయటకు వెళ్తున్న పిల్లి ఎదురొచ్చింది కాబట్టి ఇక అది పిల్లే కారణం, ఇలా ఉంటూ ఉంటాయి. దానికి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే ఉత్తరం వైపు తలబెట్టుకోవడం వల్ల మన భూమి తిరిగే దానికి మనకి రక్త ప్రసరణ ఏమవుతుందంటే ఉత్తరం వైపున వాటర్, సముద్రం ఎందుకు ఉంది ఇక్కడ మనకి ఉత్తరం వైపుని, నదులన్నీ ఎందుకు ఉన్నాయి ఇటు పక్కన. ఇప్పుడు సముద్రం అంతా ఉత్తర దిక్కులోనే ఉంది, ఇటు పక్క నీరంతా ఉత్తర దిక్కులో ఉంది కదా. అలా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే వాటర్ అంతా ఇటు వస్తే హిమాలయ పర్వతాలు, ఉత్తరం పక్కన హిమాలయాలు ఉన్నాయి కదా. అంటే నీరు అనేది అటు పక్కనే ఉంటుంది, అనేది తేలిగ్గా ఉంటుంది. అంటే మన బాడీలో కూడా నీరు ఉంది కదా, 300 నీరే ఉందని చెప్తాను కదా. అందుకని దీంట్లో ఉన్న బ్లడ్ అంతా, సర్క్యులేషన్ అంతా అటు పక్క వెళుతుంది, అనేది ఒత్తిడి పెరుగుతుంది మైండ్ మీద అని చెప్తూ ఉంటారు. ఇది సైంటిఫిక్గా కూడా చెప్తున్నారు ఇట్లా. కాబట్టి మన ఈ సైంటిఫిక్ ఇవన్నీ తెలియక ముందు రోజుల్లోనే మన శాస్త్రపరంగా చెప్పారు, దక్షిణమే తల పెట్టమని చెప్పారు. కొంతమంది ఏం చేస్తారంటే తూర్పు వైపు తల పెట్టుకుని పడమర వైపు కాళ్ళు పెడతారు కొంతమంది. కొంతమంది ఏం చేస్తారంటే పడమర వైపు తల పెట్టుకుని తూర్పు వైపు కాళ్ళు పెడతారు. తూర్పు వైపు కాళ్ళు పెట్టడం కూడా తప్పుగా చెప్తూ ఉంటారు శాస్త్రపరంగా. తూర్పు దిక్కు పవిత్రమైన దిక్కు కాబట్టి తూర్పు వైపు కాళ్ళు పెట్టకూడదని చెప్తూ ఉంటారు. మనం పైగా పడమర వైపు పడుకున్నాం అనుకోండి, లేచినప్పుడు సూర్యుని చూడటానికి అవకాశం ఉంటుంది, అది కూడా ఒక కారణం. ఎటుపక్క మీరు పడమరైన తలక పెట్టుకోవచ్చు, తూర్పు అయినా పెట్టుకోవచ్చు, ఫస్ట్ ప్రయారిటీ మాత్రం దక్షిణం పెట్టుకోవాలి. లాస్ట్ ప్రయారిటీ ఏంటంటే అసలు పెట్టకూడదు, ప్రయారిటీ కాదు ఇది, ఉత్తరం వైపుని తల పెట్టకూడదు. అది ఉత్తరం పక్క కాకుండా మీరు ఇటు పక్క తలబెట్టి పడుకున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే మనకి వినాయక చవితి కథలో కూడా ఉత్తరం వైపు నిద్రించుతున్న ఏనుగు తల తీసుకొచ్చి పెడతారు వినాయకుడికి. అక్కడ శాస్త్రపరమైన అది కూడా ఉంది. కాబట్టి ఆ ఉత్తరం వైపు ఉన్న తల తీసుకొచ్చి పెట్టారని చెప్తున్నారు కదా. మనకు ప్రాణగండం ఉంటుంది అనేది, ఉత్తరం వైపు తలబెడితే ప్రాణగండం ఉంటుంది అని చెబుతూ ఉంటారు, శాస్త్రపరంగా చెబుతూ ఉంటారు. అదమ్మా చూశారు కదా, గురువుగారు చెప్పింది, మనం కూడా దక్షిణం వైపు తల పెట్టి పడుకుందాం. మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.